పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు గారు మీ ఫేవరెట్ ఎవరు? మాకు హీరో ఏదైనా ఎవరైనా మా ఫేవరెట్ త్రివిక్రమ్ గారు ఒకళ్ళే. ఓకే, అంటే ఎందుకు అంత స్పెసిఫిక్గా? అంటే అంత ఐ మీన్ వి బిల్డ్ దిస్ ఎవ్రీథింగ్ అరౌండ్ హిమ్ కదా, సో ఇట్స్ బీన్ లైక్ దాట్. రీ రిలీజ్ ట్రెండ్ స్టార్ట్ అయింది, నడుస్తుంది. చిన్న మినీ ర్యాపిడ్ ఫైర్, నేను హీరోల పేర్లు చెప్తాను, వాళ్ళది ఏ సినిమా రీ రిలీజ్ అయితే బ్యాంగ్ ఆన్ బాగుంటుంది అనేది మీరు జస్ట్ నా ఫీలింగ్. మీ ఫీలింగ్. ఎస్, కమింగ్ టు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మెగాస్టార్ చిరంజీవి గారు. నగ్మా గారిదిను చిరంజీవి గారిది గరానమ్మగుడు. గరానమ్మగుడు నాకు చాలా ఇష్టం అండి, గరానమ్మ. ఓకే, ఫెంటాస్టిక్. అండ్ మహేష్ బాబు గారు? అతడు వెరీ గుడ్. పవన్ కళ్యాణ్ గారు? పవన్ కళ్యాణ్ ఖుషి. ఖుషి. ప్రభాస్ గారు? ప్రభాస్ గారు మిర్చి. అల్లు అర్జున్ గారు? బన్నీ గారిది సరైనోడు. రామ్ చరణ్ తేజ్ గారు? చరణ్ గారు నాకు ఫేవరెట్ సినిమా యాక్చువల్లీ రంగస్థలం కాబట్టి, కానీ అది రిలీజ్ చేయలేదు. అంటే వారితో ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా మీ బ్యానర్లో? రియలీ వెయిటింగ్ టు వర్క్ అండి చరణ్ గారితో, చూడాలి ఎంత త్వరగా అవుతుందో అనేది. ఓకే, అండ్ తర్వాత గోయింగ్ టు మన నాగార్జున గారు? మన్మధుడు. వెరీ గుడ్, బ్యూటిఫుల్. వెంకటేష్ గారు? నువ్వు నాకు నచ్చావు. ఓకే, చెన్నకేశవరెడ్డి వచ్చింది అండర్స్టాండ్, కానీ బాలకృష్ణ గారిది ఏ సినిమా మీరు వెయిట్ చేస్తున్నారు? రిలీజ్ నరసింహనాయుడు. సో ఆల్మోస్ట్ యా అందరినీ కవర్ చేసేటండి. జూనియర్ ఎన్టీఆర్ గారు? నాకు యా అరవింద సమేత వీరరాఘవ ఈజ్ మై మోస్ట్ ఫేవరెట్ ఫిలిం. అది కాకుండా ఏది రిలీజ్ చేయొచ్చు? బృందావనం. బృందావనం అంటే ఇంకొంచెం వెనకాలేమో అది సూపర్. అండ్ లైక్ ఇంకా వేరే విషయాల గురించి మాట్లాడుకుంటే ప్రొడక్షన్ వాల్యూస్ ఆర్ బయర్స్ గురించి మనం ఒక్క విషయం మాట్లాడుకోవాలంటే, బయర్స్ తోటి మీరు ఫేస్ చేసినటువంటి డిఫికల్టీస్ ఏంటి? బయర్స్తో నాకు ఎప్పుడు డిఫికల్టీస్ ఏం ఫేస్ చేయలేదు. ఫస్ట్ నుంచి బాబాయ్ని నమ్మి ఒక ట్రేడ్ సెటప్ రెడీ అయింది. బాబాయ్ గురించి తెలిసి, బాబాయ్ సినిమాలు తీయడం మొదలుపెట్టిన తర్వాత బాబాయ్ గురించి తెలిసి, బాబాయ్ ఇన్ అండ్ అరౌండ్ మా అంతా చూసిన తర్వాత ఒక ఒక సెటప్ రెడీ అయింది. ఆ సెటప్ అలానే జర్నీ చేస్తున్నాం మేము ఫస్ట్ నుంచి. సో వాళ్ళతో మాకేమీ ద ప్రాబ్లమ్స్ ఇష్యూస్ ఏం లేవు. అజ్ఞాతవాసి అయినప్పుడు కూడా ద బయర్స్ వర్ వెరీ సపోర్టివ్. సో అలాంటి ఇష్యూస్ మేము కూడా ఫేస్ చేయలే. ఇంకా రవితేజ గారు కొంతమంది, పవన్ కళ్యాణ్ గారు కొంతమంది లైక్ ఫిలిం ఏదన్నా అయితే వాళ్ళు చెక్కులు చింపేసి రిటర్న్ ప్రొడ్యూసర్కి ఇచ్చేసిన ఇలాంటి ఇన్సిడెంట్స్ కూడా అంటే జరిగాయి ఇన్ రియాలిటీ. అలా అంటే మీరు ఫేస్ చేసిన ఫ్రమ్ ద హీరో విచ్ యూ ఫెల్ట్? అంటే అజ్ఞాతవాసి టైంలో వెన్ వి థాట్ ఆఫ్ రిటర్నింగ్ ద మనీ టు ద డిస్ట్రిబ్యూటర్స్, కళ్యాణ్ గారు మమ్మల్ని ఫోన్ చేసి అడిగారు నా సైడ్ నుంచి ఏంటంటే, ఇది అప్పటికి సార్ డబ్బులు మా దగ్గర కొంత ఉండింది ఇంకా రెమ్యూనరేషన్, సో ఇది వదిలేండి అది ఇచ్చేయండి అన్నారు సార్. అది మాకు జరిగిన పర్సనల్. అది బ్యూటిఫుల్. అండ్ కొన్ని ఫిలిమ్స్ యాక్చువల్లీ మనం ముందరే బ్లాక్ బస్టర్ టాక్ ఇచ్చేసిన తర్వాత వచ్చిన కలెక్షన్స్ వచ్చేస్తాయి, మిగతాది తర్వాత ఫిలిం రన్ అవుతుంది అవ్వని దాన్ని బట్టి ఉంటుంది. అంటే అది ఎందుకు చేస్తారో స్పెసిఫిక్గా లైక్ ముందరే వితిన్ రిలీజ్ అయిన పాయింట్ ఆఫ్ టైం బ్లాక్ బస్టర్ టాక్ స్ప్రెడ్ చేయడం అంటే దీని మీద అస్సలు అది ఇవ్వడం బయటకి ఇవ్వం అస్సలు ఇవ్వడం. అసలు ఇప్పుడు మనం మన బిజినెస్, అది మన బిజినెస్ ఎందుకు పెట్టుకుంటాం బయట? ఎవ్వరం పెట్టుకోం బయటకి. అండ్ మీరు ఒక ఫిలింని ఒక ఫిలిం హిట్ ఆఫ్ ఫ్లాపా అని గేజ్ చేయాలంటే ఏం బేసిస్ మీద గేజ్ చేస్తారు? బయర్ సేఫ్ అయితే హిట్ యాజ్ అ ప్రొడ్యూసర్. ఓకే, అది ఆ ప్రొడ్యూసర్గా అంటే ఇప్పుడు బయర్ సేఫ్ అయితేనే హిట్. కానీ ఇప్పుడు ఏంటంటే కొన్ని సినిమాలు హిట్ అయినా బేస్డ్ ఆన్ ద సిచ్యువేషన్స్, మార్కెట్స్ కండిషన్స్ కానీ ఇవన్నిటి మూలాన కొన్నిసార్లు ఆ రీచ్ అక్కడ దాకే లాగిపోవచ్చు. సో అట్లాంటివన్నీ కూడా మనం